ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. 60 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా గుడ్ న్యూస్. ఇవన్నీ ఉచితం. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సీనియర్ సిటిజన్లందరికీ కూడా తిరుమల తిరుపతి శుభవార్త అయితే చెప్పింది. కేవలం 30 నిమిషాల్లోనే ఉచిత దర్శనం. ఎలాగని చూస్తే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త అందించింది. వెంకటేశ్వరుని ఉచిత దర్శనం 30 నిమిషాల్లోనే అందజేస్తోంది. వివరాలు చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కనుక ఈ ఉచిత దర్శనం ఇదైతే అందిస్తుంది. వెంకటేశ్వరుని ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వారి కోసం 2 స్లాట్లు కూడా ఏర్పాటు చేసింది. 1 ఉదయం 10 గంటలకు, మరొకటి 3 గంటలకు. అయితే ఈ ఉచిత దర్శనం కోసం మీరు చేయవలసిందల్లా, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మీ ఫోటో ఐడితో పాటు వయస్సు రుజువుని, అంటే మీ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ మీ వయస్సు అందులో తెలిసే విధంగా ఉన్న ఏదైనా ఒక ఫోటో ఐడి ప్రూఫ్ను అయితే కనుక ఖచ్చితంగా అందులో వయసు నిర్ధారణ అయితే ఉండాలి. 60 ఏళ్ళు దాటిన వారుగా అయితే దీన్ని S1 కౌంటర్లో అయితే కనుక ఇవ్వాల్సి ఉంటుంది. S1 కౌంటర్ నుంచి అయితే కనుక మీకు ఈ ఉచిత దర్శనం అయితే మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఉచిత దర్శనం అయితే ప్రొవైడ్ చేస్తారు. గర్భగుడి పక్కన వంతెన కింద నుండి, గ్యాలరీ నుండి ఆలయం కుడివైపుకి ఒక రోడ్డు అయితే వెళుతూ ఉంటుంది. ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా అక్కడ ఒక రూమ్ అయితే ఉంటుంది. అందులో మంచి సీటింగ్ అది ఏర్పాటు అయితే అందుబాటులో ఉంది. మీరు లోపల కూర్చున్నప్పుడు అన్నం సాంబారు లేదా పెరుగన్నం వేడి పాలు అందించబడతాయి. అవన్నీ కూడా ఉచితంగానే టీటీడీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా అలాగే దర్శనం చేసుకున్న సీనియర్ సిటిజన్లందరూ కూడా 20 రూపాయలు చెల్లించినట్లయితే 2 లడ్డూలను పొందవచ్చు. ఒకవేళ మీకు మరిన్ని లడ్డూలు కావాలంటే ప్రతి లడ్డూకి 25 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద కార్ పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ వద్దకు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ఎలక్ట్రికల్ కారు కూడా అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది. ఇక అలాగే మిగిలిన వారందరితో కలిపి ఈ వృద్ధులకు అయితే కనుక వికలాంగులకు ఇస్తారంటే మీకు దర్శనం ఇచ్చే టైంలో మిగిలిన అన్ని క్యూలు నిలిపివేయబడతాయి. ఎటువంటి తోపులాట అది లేకుండా మిమ్మల్ని ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్తూ ఉన్నారు. దర్శన సమయంలో ఇతర అన్ని క్యూలు నిలిపివేయబడతాయి. ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్స్కు దర్శనం మాత్రమే అనుమతించబడుతుంది. శ్రీవారి దర్శనం తర్వాత 30 నిమిషాల్లోపు దర్శనం నుండి బయటికి రావచ్చు. మరిన్ని వివరాల కోసం తిరుమల హెల్ప్ డెస్క్ 08772277777ను సంప్రదించాలని తిరుమల బోర్డు అయితే తెలిపింది. ఇక అలాగే మరో ముఖ్య గమనిక ఏంటంటే, దయచేసి మీ పేర్లను 2 గంటలు ముందుగా నమోదు చేసుకోవాలని అయితే టీటీడీ వాళ్ళు అయితే తెలుపుతూ ఉన్నారు. 10 గంటలు, 3 గంటలకు అయితే కనుక ఈ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మీ ఫోటో ఐడి ప్రూఫ్ తోటి ఆ S1 కౌంటర్ దగ్గర 2 గంటలు ముందుగా మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే, అంటే మీరు 10 గంటల దర్శనానికి వెళ్ళాలంటే 8 గంటలకల్లా అక్కడికి వెళ్ళి మీ యొక్క ప్రూఫ్ అది సబ్మిట్ చేయాలి. ఒకవేళ 3 గంటల దర్శనం చేసుకోవాలి అనుకున్నట్లయితే 12 గంటలు దాటిన తర్వాత 1 గంట లోపల మీ యొక్క ప్రూఫ్ అది సబ్మిట్ చేసి దర్శనానికి వెళ్తామని ముందుగా వారికి అయితే తెలియజేయాల్సి ఉంటుంది.